ब्रदर। शेखर ना कार लो उन्नद विक्टर वेन कार लो उन्न जानिवेणी दाटेयालनि चूस्तुन्नाडु अरेस्टेम नीकेमिटि राजा अम्मे सैन्य मुड़ो तीसुकुने दानिकि अरेस्टेम ఇడియట్ సరదాగా మీ క్లబ్ కుస్తున్నానని నన్ను చీప్ గా అంచనా వేసి నన్ను డబ్బుతో కొనాలని చూస్తారా నా చేత ఇలాంటి తప్పుడు పని చేయించాలని ప్రయత్నిస్తారా రాజా నమ్మించి మోసం చేశావు కదూ నేను జైలు నుంచి తిరిగి రాకపోను నీ అంతం చూడకపోను షరప్ కమ్ ఆన్ ఒరే ఈ జానీని మోసం చేయగల బిడ్డని ఇంతవరకు ఏ తల్లి కనలేదు ఐ విల్ సీ యువర్ ఎన్ ఇట్స్ మై ఛాలెంజ్ हलो अड्डा निबडर स्ट्रईक नम्मी मोसम से बास असलनेटल तो लंगड़रा मन की चत चूड़े नुटावा ओके अच्छे नैन अदे पे ముసలాడు హరి అంటే మన పంట పండుతుంది ఇంట్లో బాగుండకపోతే మీరు ఇలా తాగి తందనాలంటే ఏమైనా బాగుందా బాగోగే కదమ్మా తాగేది అయినా నాకు తెలియక అడుగుతాను ఇంట్లో ఒకళ్ళకి ఒంట్లో బాగోపోతే ఇంట్లో వాళ్ళందరూ తినడం మానేస్తారా మానేస్తారా ఇదిగో అమ్మాయి నువ్వు ఆయన గురించి మనసు పాడు చేసుకుంటున్నట్టున్నావు నీకు మధ్య మధ్యలో ఉన్నట్టు లేదు వెళ్ళి నీ పని చూసుకో నా మాట విను వెళ్ళమ్మా అమ్మాయి ఈ రోజు ఆ ముసలాడి ప్రాణాన్ని ముహూర్తం పెట్టడం మంచిది ఆయన ప్రయాణానికి మనం ముహూర్తం పెట్టడం కంటే ఆయనంతట ఆయనే పెట్టుకునేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందిరా అబ్బా ఆలస్యం చేస్తే ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది సరే మనం ఏం చేయాలరా నేను చెప్తా వినండి డాక్టర్ చెప్పిన గోసాయి చిట్కా ఉండే ఉంది లేవండి ఇప్పుడే లేమయ్యా బావగారు బావగారు ఉంటే ఎలా ఉందండి బావగారు మీతో ముఖ్య నిమిషం మాట్లాడాలని వచ్చాం చెప్పనయ్యా అమ్మాయికి మంచి సంబంధం చూసామయ్యా కుర్రాడు నిక్షేపంలో ఉంటాడు కాకపోతే పిల్లాడికి వ్యాపకాయంతో వెర్రు ఉందనుకోండి ఈ పిచ్చిదానికి ఆ మాత్రం వెర్రున్నాడు తప్ప మంచివాడు ఎలా దొరుకుతాడు రా మంగా కూతురు వెర్రిది కావటానికి కారకులు పరివారకు అప్పగించిన ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించుంటేవాడు కాదు రోజు రోజుకి దానికి విషం పెట్టి దాని భవిష్యత్తు దాని బ్రతుకు నాశనం చేసినా
తిట్టండి బావగారు తిట్టండి మా అన్నదమ్ముల ముగ్గురు అజాత శత్రువులు ఎవరు ఏమన్నా మాకేమీ కోపం లేదు మీరు వెధవారండి 1007 వర్ధిల్లు అని అర్థం చేసుకుంటాం వారు పూలవారండి మల్లెపూలాటి హృదయం గల వాళ్ళ అని అర్థం చేసుకుంటాం మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు బావగారు పద్మ తలరాత అట్ట రాసినప్పుడు దాన్ని బాగు చేయడానికి గానీ చెడగొట్టడానికి గానీ మనం ఎంత వాళ్ళని చెప్పండి దానికి తలరాత రాసింది దేవుడు కాదురా మీరు మీతో సంబంధం కలుపుకోవటం నాదిరా తప్పు నా తిండి తింటూ నా చావునే కోరుకుంటారా నా పెళ్ళయ్యాక మీ ఇళ్లకు మీరు ఎంత చేరేశారో నాకు తెలుసురా ఏది వాళ్ళని జాలి పడి చేర తీసినందుకు నా చావునే కోరుకుంటారా మేము ఏ తప్పు చేశామని ఏం నేరం చేశామంట్రా నా మీద నా బిడ్డ మీద ఇలా కత్తి కట్టారు మీలాంటి నరూప రాక్షసుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండదు తప్పు ఇంకా ఒక్క క్షణం కూడా ఉండదు నన్ను నా పద్మని వీళ్ళు ఏ నిమిషాలైనా చంపేయగలరు నా పద్మ తీసుకుని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను నా ఆస్తి అంత మీరే అనుభవించండి ఆస్తియే కానీ అభిమానం మానవత్వం లేని పశువులుగా మీరు అనుభవించండి నా సంపాదన అంతా మీరే అనుభవించండి కానీ నన్ను నా బిడ్డని వదిలేయండి నా బిడ్డని మీ చేతులు వచ్చి కాపాడుకోవాలి నా బిడ్డని మీ చేతులు వచ్చి కాపాడుకోవాలి హరి అన్నాడా జానకి బాధపడకమ్మా అక్క ఇలా జరుగుతుంది అనుకోలేదు అనుకోలేదా ఇలా జరగాలనే కదా మీరు అలా రాక్షసులా ప్రవర్తించింది ఆయన చంపింది మీరు తోడపుట్టిన దాన్ని నుదుటి కుంకుమ చెరిపేసింది మీరు మీ మాట విని నిజమని నమ్మి నా కాపురంలో నేనెన్నిప్పుడు పోసుకున్నాను నా బిడ్డ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకున్నాను నేను చేసిన దానికి ఫలితంగా భగవంతుడు నాకు వైదవ్యను శిక్షగా ప్రసాదించాడు మీరు బాగుపడ్డన్నయ్యా తోడపుట్టిన దాని పుత్రుడు మిమ్మల్ని ఆశ్రయించేస్తుంది తర్వాత ఆశ్రయించేస్తుంది ఇంకా నేను ఎందుకు ఇలా బ్రతుకున్నాను నాకు చావు ఎందుకు రాదు వదిన ఊరుకు వదిన ఊరుకు వదిన వదిన డాక్టర్ గారు ప్రమాదం ఏం లేదు కదా పక్షవాతపు లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ మందులు వాడి చూడండి తగ్గిపోతుంది అమ్మా జ్వరం వచ్చిందా పడుకో తగ్గిపోతుంది అవునరా రాజా అన్నయ్య వెళ్ళిపోయాడు అది సహజమైన సావు కాదు ఆ ముగ్గురు రాక్షసులు ఆయన్ని చంపేశారు వదిన పక్షవాతంతో మనసు ఎక్కటానికి కూడా ఆ దౌర్భాగ్యులే కారకులు అది నేను కళ్ళారా చూశాను ఆ రాబందుల మధ్య పద్మ అనాథగా దిక్కులేని దానిలా క్షణ క్షణం గండంగా బ్రతకాలి ఈ క్షణాన నువ్వు పూనుకుంటే పద్మని కాపాడిన వాడివి అవుతావు ఆ కుటుంబాన్ని రక్షించిన వాడివి అవుతావురా
పంతాలు పట్టింపు కచ్చలు కావేశాలు వీటన్నిటిని మించింది రాజా రక్త సంబంధం అన్నది ఆ రోజే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టుంటే అన్నయ్య ప్రతికే వాడేది ఇప్పటికైనా రాక్షసులు పద్మని పట్టుని